నమస్కారమండి టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం నేను మీ శ్రీ సంతోష్ ముందుగా మన తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనగానే మనకి గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి తీపి చేదు వగరు పులుపు ఉప్పు కారం అనే ఆరు రుచులతో తయారు చేసే ఈ ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది షడ్రుచుల సమ్మేళనంగా తయారయ్యే ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను కానీ కష్ట సుఖాలను కానీ ఎలాంటి అనుభవాన్నైనా సరే సంయమనంతో స్వీకరించాలి అని తెలియజేస్తుంది అందువల్లనే ఉగాది పండుగ రోజు మొట్టమొదటిసారిగా స్వీకరించాల్సింది ఈ ఉగాది పచ్చడి మరి మన తెలుగువారి అసలు సిసలైన ఉగాది పచ్చడిని మరింత రుచికరంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా వేప పువ్వుని కలెక్ట్ చేసుకోవాలి కదా పువ్వుని మాత్రమే తీసుకోవాలండి ఇలాంటి మొగ్గలు కాడలు పచ్చడికి పనికిరావు వేప పువ్వుతోనే ఈ పచ్చడి చేసుకోవాలి మొగ్గలు వేసినా కాడలు వేసినా పచ్చడి చేదైపోతుంది ముందుగా కాడల నుంచి పువ్వుని మొగ్గల్ని ఇలా తీసి చాటలో వేసుకోండి తర్వాత రెండు చేతులతో ఇలా నిదానంగా నలపండి ఇలా చేయడం వల్ల చిన్న చిన్న కాడలకు ఉన్న పువ్వు మొత్తం రాలిపోతుంది ఇప్పుడు ఒకసారి ఇలా చెరిగారంటే రాలిన పువ్వు రేకులు మొత్తం ఇలా ముందుకొచ్చేస్తాయి ఈ పువ్వు రేకుల్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇలాగే ప్రతిసారి చెరుగుతూ పువ్వు మొత్తాన్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ పువ్వును ఒకసారి స్ట్రైనర్లో వేసి ఇలా నీళ్లు పోసారంటే పువ్వుకి డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే పోతుందండి డస్ట్ ఉంది అనిపిస్తేనే ఇలా కడగండి లేకపోతే కడగనవసరం లేదు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు పువ్వుని ఇలా చక్కగా కడిగి పక్కన పెట్టుకోండి ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి ఇప్పుడు పచ్చడిలోని వగరు కోసం పచ్చి మామిడి పిందెల్ని తీసుకోవాలి మామిడి పిందెల్లోనే వగరు ఉంటుందండి పెద్ద కాయల్లో పులుపు ఉంటుంది కానీ వగరు ఉండదు ఇక్కడ మామిడికాయల నుంచి మనకి కావాల్సింది వగరు మాత్రమే పులుపు కోసం మనం చింతపండుని వాడతాం కదా మామిడి పిందల్ని ఇలా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను 2 మామిడి పిందల్ని తీసుకున్నాను ఇప్పుడు పచ్చడి కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కడిగి పెట్టుకున్న వేప పువ్వుని వేస్తున్నాను అలాగే 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడి ముక్కలు 1 కప్పు తురిమిన బెల్లం అసలైతే పూర్వం బెల్లం తయారీ లేకముందు చెరుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేవారటండి తర్వాత ఈ బెల్లం వాడుకలోకి వచ్చింది మీ రుచికి తగ్గట్టు ఈ బెల్లాన్ని మీరు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అలాగే 2 టేబుల్ స్పూన్ల కొత్త చింతపండు రసం ఈ ఉగాది పచ్చడికి కొత్త చింతపండు మాత్రమే వాడాలండి పాత చింతపండు ఈ పచ్చడికి వాడరు అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి షడ్రుచుల్లో కారం కోసం ఈ మిరియాల పొడి మిరియాల పొడే వేసుకోవాలి కారం పొడి పనికిరాదు తర్వాత ఉప్పు చిటికెడే వేసుకోండి ఏదో శాస్త్రానికి మాత్రమే ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుండదు ఇక్కడికి ఉగాది పచ్చడిలో వేయాల్సిన ముఖ్యమైన షడ్రుచుల పదార్థాలు పూర్తయ్యాయండి ఇప్పుడు నేను వేయబోయే 2 పదార్థాలు కూడా ఆప్షనల్ రుచి కోసం మాత్రమే వేస్తున్నాను అవి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము ఇంకా 1/2 కప్పు అరటిపండు ముక్కలు ఈ 2 పదార్థాలు ఉగాది పచ్చడికి మరింత రుచిని పెంచుతాయండి ఇష్టమైన వారు వేసుకోవచ్చు ఇష్టపడని వారు స్కిప్ చేసేయొచ్చు ఈ మొత్తాన్ని 2-3 నిమిషాలు బాగా కలపండి 3 నిమిషాలకి బెల్లం చక్కగా కరిగిపోయి కన్సిస్టెన్సీ ఇలా పల్చబడుతుంది ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు నీళ్లు పోస్తున్నానండి మరీ పానకంలాగా పల్చగా చేసుకోకండి కన్సిస్టెన్సీ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉండాలి మరీ పల్చనైనా బాగుండదు అలాగని గట్టిగా ఉన్నా బాగుండదు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఈసారి మా స్టైల్లో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇక ప్రతి సంవత్సరం ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తారు మరి మా ఈ స్టైల్ ఉగాది పచ్చడి మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి అలాగే ఈ ఉగాదికి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి టెంప్టింగ్ బౌల్స్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి ఈ కొత్త సంవత్సరం మీకు మరిన్ని ఆనందాలను సంతోషాలను ఇవ్వాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు